ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ విధానం కీలకమైనదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ పేర్కొన్నారు. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియపై అధికారులు క్షుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు చేపట్టాలన్నారు. ఆర్వోల సహకారాన్ని తీసుకోవాలని, నిక్కుచ్చిగా లెక్కింపు చేయాలని తెలిపారు. ఏజెంట్కి ఏమేమి వాళ్ళు చెప్పాలా, వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలా, దాని నమూనాలు ఏమిటి, అదే విధంగా నింపాలా, ఇవన్నీ గురించి కులంకోశంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్గా ఈవీఎంలు ఏవైతే ట్రైనింగ్ ఇవ్వాలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా లెక్కింపు చేయాలో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టికలీ డన్. కౌంటింగ్ తరపున అన్ని ఏర్పాట్లు సిద్ధంగా అక్కడ అవుతున్నాయి. సో రేపటికల్లా అన్నీ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఒక ఫిజికల్గా వాళ్ళకి 21వ తారీఖు వాళ్ళ ఫీల్డ్లో కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మనకేమిటంటేనండి, పోస్టల్ బ్యాలెట్స్కి ఇక్కడ హాల్లోనే మనం రెండు పెడుతున్నాం. సర్వీస్ ఓటర్కి ఒక టేబుల్, పోస్టల్ బ్యాలెట్ ఒక టేబుల్ పెడుతున్నాము. అసెంబ్లీ కౌన్సిల్ సంబంధించిన వరకు, పార్లమెంట్ సంబంధించిన వరకు ఒక 32 కంప్యూటర్లు పెట్టి 16 టేబుల్స్ పెట్టి విడిగా దాన్ని కౌంట్ చేస్తున్నాం పోస్టల్ బ్యాలెట్స్ని. కాబట్టి అది కూడా మనకి తొందరలో త్వరగా మనకి అయిపోతుంది. మొత్తం మనకేమిటంటే ప్రతి హాల్లో మనకి 16 టేబుల్స్ ఉంటాయి, ప్లస్ 6 ఒక టేబుల్, 17 టేబుల్స్ ఉంటాయండి. 14 జనరల్ టేబుల్స్, 2 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్, 6 ఒక టేబుల్, 17